रंगारेड्डी जिले के इब्राहिमपट्टनम में पुलिस SOT ने दो अफराद को गिरफ्तार कर लिया है जो फर्जी जमीन के सर्टिफिकेट्स बना रहे थे। दो अफराद चिन्ना राउला श्री साइलम और एटी लिंगा मैया को गिरफ्तार कर लिया गया, जिनका मानना था कि उन्हें 1 लाख रुपए अदा करने पर वो 5 एकड़ बोधन अराजी पासबुक देंगे। मुलजिम से पुलिस ने जाली सर्टिफिकेट्स और कंप्यूटर कब्जे में ले लिया है। इब्राहिमपट्टनम पुलिस ने मामला दर्ज कर लिया और तहकीकात शुरू कर दी। बाद अज़ा इब्राहिमपट्टनम CI रामकृष्णा ने एक प्रेस कॉन्फ्रेंस के जरिए इस जिम्मन में मजीद तफसीलात से भी वाकिफ करवाया। SOT టీమ్ మరి మా SI శేఖర్ అండ్ క్రైమ్ టీంలు లిమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక చిన్నరేవుల శ్రీశైలం మరి ఎట్టిలింగమయ్య అనేటువంటి ఇద్దరు ఉన్నారు. చిన్నరేవుల శ్రీశైలం అనేటటువంటి వ్యక్తి తనకు 2019లో ఒక కృష్ణ మురళీకృష్ణాచార్య అనేటటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి ఈజీగా డబ్బులు సంపాదించుకోవాలంటే భూదాన్ రికార్డు తయారు చేసి దాన్ని ఎవరికైతే భూమి లేని వాళ్ళకు ఉంటారో వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి విషయం చెప్తారు. దాంతోన ఈ చిన్నదేవుల శ్రీశైలం అనేటువంటి వ్యక్తి చిన్నప్పుడు గొర్రెలు గాయడం, ఆ గొర్రెలు గాయించిన తర్వాత ఆ క్రమంలో పరిచయమైనటువంటి లావణ్య రవి వాళ్ళు మటన్ షాప్ నడిపించేటటువంటి రవి ఈ మటన్ షాప్ అంటే గొర్రెలు కొనుక్కునే క్రమంలో శ్రీశైలంతో పరిచయం వేస్తుంది. ఈ శ్రీశైలం దగ్గర పోయి మాకు కూడా భూమి కావాలి మాకు ఏం లేదని చెప్తే ఈ శ్రీశైలం నేను భూమి ఇప్పిస్తాను భూదాన్ భూమి ఇప్పిస్తాను అని చెప్పి ఈయన పరిచయం పెంచుకొని ఈయన దగ్గర అంతకుముందు 2019లో పరిచయమైన మురళీకృష్ణ చెప్పిన విధంగా ఈ MRO VRO సంతకాలు స్కాన్ చేసి ఎట్టిలింగమయ్య యొక్క జిరాక్స్ సెంటర్లో పెట్టి ఆ మార్పిడి చేసేసి భూదాన్ సర్టిఫికేట్ అన్ని క్రియేట్ చేసి ఒకటి డాక్యుమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది, పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చేసినందుకు అతను 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా వీళ్ళు ఆదిభట్లకు సంబంధించినటువంటి కూడలో ఒకటి, తర్వాత బడంపేటలో బాలమ్మని అనే వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక భూదాన్ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో మరియు మిడ్పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ఇప్పుడు రిమాండ్ గురించి పంపడం జరుగుతుంది. సర్టిఫికెట్కి ఎంత తీసుకుంటుంది? ఒక్కో సర్టిఫికెట్కి 1 లక్ష రూపాయలు తీసుకుంటాం. ఎకరా చేసి పర్ ఎకరా ఎట్లా? ఇప్పటి వరకు మా నోటీస్కి వచ్చిన కాడికైతే 3 చేసిండు. ఆదిభట్లలో ఒకటి అయిపోయింది, మా దగ్గర ఒకటి, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఒకటి అయింది. వీళ్ళ మీద గతంలో కేసు ఏమేమి రికవరీ చేసినా సార్? రికవర్ చేసిందంటే కంప్యూటర్, ప్రింటర్, డెస్క్టాప్, CPU, కీబోర్డ్ అంటే మొత్తానికి సిస్టమ్ సంబంధించిన మొత్తము, తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు ఒక 3 రికవర్ చేయడం. ఏమేమి సెక్షన్ పెట్టి సార్? సెక్షన్ 420, 468, 471.